మనం ఎంత గౌరవిస్తే ఆ ఫిలిం ఇండస్ట్రీ మన అంతగా ఆదరిస్తుంది, హక్కును చేర్చుకుంటుందని బలంగా నమ్మేవాడు నేను. కాబట్టి ఇలాంటి ఇండస్ట్రీకి నా బిడ్డలు వస్తే కనుక అంతకంటే కావాల్సింది ఏముందంటే ఎంకరేజ్ చేస్తాను. వచ్చిన దగ్గర నుంచి నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడా, ఇంకెవరిని తీసుకున్నాడో ఏమో కానీ ఈ పరిశ్రమకు వచ్చిన తర్వాత నుంచి నన్ను ఫాలో అవటం లేనేలేదు ఎప్పుడు. అది గుడ్ గుడ్, నేను దాన్ని హర్షిస్తాను. తను ముందు నుంచి కూడా చేసిన ప్రతి సినిమా డిఫరెంట్ డిఫరెంట్ జోనర్. నాకు తెలిసి ఈ ఇలాంటి యంగ్స్టర్స్ ఎవరికి కూడా రాని అవకాశం, మా కుటుంబంలో ఉన్న ఇతర హీరోస్ కూడా రాని గొప్ప అవకాశం వరుణ్ తేజ్కి వచ్చింది. అది కేవలం అవకాశం రావడం కాదు, అవకాశం తను క్రియేట్ చేసుకున్నాడు, దాన్ని అందిపుచ్చుకున్నాడు, ప్రూవ్ చేసుకున్నాడు, మీ దీవెనలు పొందాడు. ఈ రోజున ఈ స్థాయిలో ఈ స్టేజ్ మీద ఇలా ఉన్నాడు. అంటే ఉదాహరణకి ఫస్ట్ ఫిలిం ముకుందా చూస్తే ఒక రూరల్ లవబుల్ బాయ్, ఆ తర్వాత కంచ, అసలు ఎప్పుడుదో 1947 ఆ టైంలో వరల్డ్ వార్ సెకండ్ టైంలో ఉన్నటువంటి ఒక సైనికుడు, మిలిటరీ సైనికుడుగా. ఆ తర్వాత ఒక హ్యోమగామిగా, ఆస్ట్రోనాట్గా. అలాగే ఇంకో సినిమా ఒక గద్దర్ గండే గణేష్, అది నా చాలా ఫేవరెట్ గెటప్. అది చూస్తే కనుక పెర్ఫార్మెన్స్ అది చాలా డిఫరెంట్గా చేశాడు. నా ఫేవరెట్ ఫిల్మ్ అది వరుణ్లో. అండ్ తను తన స్టైలు, హెయిర్ స్టైల్ దగ్గర నుంచి నడక, ఆంగికం, గెస్చర్స్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఆ సినిమా కానివ్వండి. ఆ తర్వాత ఇక ఎన్ఆర్ఐ చేసినటువంటి ఫిదా కానివ్వండి, లేకపోతే లోకల్ సొఫిస్టికేటెడ్గా ఒక లవర్ బాయ్గా చేసిన వాళ్ళ బాబాయ్ ఇన్స్పిరేషన్ తోటి పాపగా చేసిన తొలి ప్రేమ కానివ్వండి, అలాగే లేటెస్ట్ ఫిల్మ్స్ వరకు కూడాను ప్రతీదీ తను ప్రతిదీ చాలా ప్లాన్డ్గా తను చేసుకుంటూ వచ్చాడు, సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వచ్చాడు. ఆ ప్లాన్లో ఒక భాగమే లావణ్యను కూడా కట్టుకున్నాడు అది. సో ఆ రకంగా ప్రతిదీ వెరీ వెరీ సక్సెస్ఫుల్ స్టెప్స్ వేసుకుంటూ అన్ని జోనర్స్ యొక్క టచ్ చేస్తూ ఈ తను చేసిన 13 సినిమాలు ప్రతీది వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ ఎవరికి రానట్టు డిఫరెంట్ జోనర్స్ చేయగలిగాడంటే, నేను రొమాంటిక్ హీరో, నేను యాక్షన్ హీరో, కేవలం ఇలా చేయాలి అన్నది కాకుండా డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. అందులో నేపథ్యంగా ఫస్ట్ టైం, అంతకుముందు గాజీ అని నేవల్ సినిమా వచ్చింది, సబ్మెరీన్ బేస్ చేసుకుని రాణా యాక్ట్ చేసింది. ఆ తర్వాత ఎన్నో మిలిటరీ బేస్ సినిమాలు వచ్చి ఉంటాయి ఒరినాయి కూడాను, కానీ ఎయిర్ స్ట్రైక్, సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ ఫోర్స్ మీద సినిమా మాత్రం మన తెలుగులో ఇదే మొట్టమొదటి సినిమా. ఇలాంటి సినిమా రావడం అన్నది విజువల్ ఇంపాక్ట్ ఉంటుంది మీ అందరికీ, విజువల్ ఫీస్ట్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు